హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. తల్లి ప్రేమ ఎంత గొప్పదో మన అందరికీ తెలిసినదే. తల్లికి తన బిడ్డపై ఉన్న ప్రేమ ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. పాతకాలంలో జపాన్లో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే, వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులను తీసుకొని పోయి ఎత్తైన కొండ ప్రాంతాల్లో వదిలేసి వచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలి వాళ్ళు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైబడి చేతకాని స్థితిలో ఉందని, ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో తన భుజంపైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్టు గమనించాడు. చెట్టు కొమ్మలను, కొన్ని పువ్వుల కొమ్మలను తెంపుతున్న అతన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందకి దింపి వెనతిరుగుతూ, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు? అలా ఎందుకు చేశావో చెప్పు అన్నాడు. దానికి ఆ తల్లి, నాయనా, నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు. పర్వాలేదు, మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొని వచ్చావు. ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా, అంది ఆ తల్లి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో మన అందరికీ తెలిసిందే. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపముండదు, అమ్మ నోటికి శాపాలుండవు. మనసున్నదే అమ్మ, మన మంచి కోరేదే అమ్మ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్కి క్లిక్ చేయండి.